దొగ్గిరాలపాడు కృష్ణా జిల్లాలోని ఈ గ్రామానికి కరోనా అంటలేదు. అక్కడి ప్రజలకు సెల్యూట్. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు పల్లెలు అనే తేడా లేదు. అంతటా మహమ్మారి ప్రతాపం చూపెడుతోంది. కానీ ఓ మారుమూల గ్రామానికి మాత్రం కరోనా అంటలేదు. అక్కడి వారికి కరోనా భయం లేదు. ఇది కృష్ణా జిల్లాలోని దొగ్గిరాలపాడు గ్రామం. ఐక్యత సమన్వయం క్రమశిక్షణతో సెకండ్ వేవ్ ని సైతం తట్టుకుని ఆదర్శ గ్రామంగా నిలబడ్డారు. కృష్ణా జిల్లా జీకొండూరు మండలానికి 14 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ బార్డర్లో ఉంటుంది దొగ్గిరాలపాడు. ఈ గ్రామంలో 1000 మంది జనాభా ఉన్నారు. ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. సమస్యలు ఐకమత్యం ప్రదర్శించడం ఈ ఊరిని తొలి నుంచి విలక్షణంగా నిలిపింది. అదే లక్షణం కరోనా సెకండ్ వేవ్లో కవచల్లా దొగ్గిరాలపాడును కాపాడుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న సమయంలో గ్రామంలోని పెద్దలంతా సమావేశమయ్యారు. గ్రామంలోకి కరోనా రాకుండా చూసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపై గ్రామస్తులు కొన్ని సమావేశాలు వేసుకుని సుదీర్ఘంగా మాట్లాడుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా ఊళ్ళో పనులు దొరకని వారు దూర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుని సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. వారి ద్వారా కరోనా గ్రామంలోకి వస్తుందని భావించి బయటి ప్రయాణాలు పూర్తిగా బంద్ పెట్టారు. తప్పని పరిస్థితుల్లో బయటి ప్రాంతాల నుండి ఒకరిద్దరు మాత్రమే గ్రామానికి కావలసిన వస్తువులను జాగ్రత్తగా తీసుకుని వచ్చేలా పటిష్ట కార్యాచరణ రూపొందించుకున్నారు. గ్రామంలోని వ్యవసాయ కూలీలకు గ్రామంలోనే పనికి ఆహార పథకం కింద ఆసరా కల్పించి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఆదుకోవటానికి అధికారుల సహాయం కోరారు. ప్రతిరోజు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామంలో పిచికారీ చేయిస్తూ పంచాయతీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి కిరాణా షాపుల వద్ద గుమికూడకుండా ఒక్కో వార్డు ప్రజలు ఒక్కో రోజు చొప్పున వెళ్లి కావలసిన సరుకులు కూరలు తెచ్చుకుని ఏర్పాటు చేశారు. ఇక బంధువుల ఇళ్లకు వెళ్లడం మానేశారు. తమ ఇళ్లకు బంధువులు ఎవరు రావద్దని ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. అనవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం మానేశారు. మాస్కులు ధరించే ఉపాధి పనులకు వ్యవసాయ పనులకు వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం సర్కిల్ సిఐ పి శ్రీను గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులను అభినందించారు. దొగ్గిరాలపాడు గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎన్ని కర్ఫ్యూలు పెట్టినా లాక్డౌన్లు అమలు చేస్తున్నా లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే జనం ఈ గ్రామాన్ని చూసైనా మారాలని ఆశిద్దాం.